తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ గాయని సునీత, బిగ్ బాస్ విజేత కౌశల్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని కౌశల్ అన్నారు. బిగ్ బాస్ లో విజయం సాధించడంతో స్వామివారి మొక్కులు చెల్లించానని తెలిపారు. గాయని సునీత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన క్రాఫ్ట్ మేళకు హాజరయ్యానని, తిరుమలకు వస్తే స్వామివారిని దర్శించుకోకుండా వెనుదిరగనని అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లోను రామ్ చరణ్ సినిమాకు డబ్బింగ్ అందిస్తున్నట్లు సునీత పేర్కొన్నారు. సో మనం అందరం పాత చుట్టాలే కదా, సో వచ్చినప్పుడల్లా స్వామిని దర్శించకుండా వెళ్తే అది లోటు కాబట్టి అసలు అలా వెళ్ళనివ్వరు కూడా ఆయన. ఇవాళ నేత్ర దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నిన్న ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ సందర్భంగా మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్లో పాటించ జరిగింది, తర్వాత రామ్ చరణ్ గారి సినిమా, అందులో స్నేహ ఈస్ ప్లేయింగ్ ఎ పవర్ఫుల్ క్యారెక్టర్, సో తనకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలా సాగుతోంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది, అండ్ బిగ్ బాస్ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్లో నేను ప్రతిరోజు ప్రే చేసే దేవుళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి ముందు వస్తూ ఉంటారు. సో నిజంగా వెంకటేశ్వర స్వామిని ప్రే చేసుకుని నేను దినచర్య స్టార్ట్ చేసి బిగ్ బాస్లో ప్రతిరోజు గడిపేవాడిని. సో బిగ్ బాస్ గెలిచిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత నేను చేయబోయే సినిమాల్లో కూడా స్వామి ఆశీర్వాదం తీసుకుని నేను నా సినిమాల్లో వేయబోయే స్టెప్ వేయబోతున్నాను. అండ్ ఇంకొకసారి తిరుపతిలో ఉన్న నా కౌశల్ ఆర్మీ సభ్యులకి, నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. రేపు 21న పడి లేచే మనసు మా సినిమా రిలీజ్ అవుతుంది. సో స్వామివారి దర్శనం చేసుకుందాం వచ్చాం. సో సినిమాని చూడండి, బాగా ఎంజాయ్ చేయండి, మంచి సినిమా.